Piracy is a crime. Kill piracy. Piracy bhutani champande. My industry in kaapadandi. బా ప్రసాదం ఉంటది బా అన్నారం ప్రసాదం ఆకులు కూడా నాకు వెళ్ళిపెత్తది ఇదే మన కోచ్ రండి ఏమా అది తివ్వు మావయ్య మీరేంటి ఇక్కడ రేలంగి మావి అంటుంటానే ఈయనే పెళ్లికి రాలేకపోయినా ఇలా అనుకోకుండా కలిసినందుకు చాలా ఆనందంగా ఉందండి ఇలాంటి అత్తమామలు దొరికినందుకు తనకి ఇలాంటి అమ్మాయి మీ ఇంటికి వచ్చినందుకు మీకు ఇలా మంచి మంచి వాళ్ళంతా కలిసినందుకు అందరికి చాలా అంటే చాలా సంతోషం అండి మావయ్య అందరినీ మంచోళ్ళు మంచోళ్ళు అంటుంటారు ఎందుకంటే మావయ్య అందరికన్నా మంచోడు కాబట్టి ఏమండి ఆ అమ్మాయిని చూసారా ఎంత లక్షణంగా ఉందంటే అంత లక్షణంగా ఉంది చూడవే పెద్దావిడే పాటలు ఎలా పాడేస్తుందో నువ్వు ఉన్నావు తిని కూర్చొని బాగుంటుంది నేను బాగుంటుంది రేపటి నుంచి నువ్వు ఇలా పాటలు పాడాలి పాటలు ఒక్కడే తక్కువ దేవుడా నేను కూర్చుంటాను నేర్పండి ఇద్దరు ఖాళీగానే ఉన్నారుగా పాడేస్తుంటారా మీరిద్దరు కలిసి పాడేంట్రా చిన్నోడా ఇదిగో నీ కాఫీ ఏ చప్పట్లు కొడితే వచ్చేద్దా లేగు తీసుకో వత్త చూడే నేను చేతికిస్తే గాని తాగడు రోజు ఇలాగే ప్రాణం తీరా సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా ఈ చేతికో 12 గాజులు ఈ చేతికో 12 గాజులు ఉండేవి మొత్తం అవగొట్టేశాడు మీ తాత మీరన్నా సంపాదించి చేయిస్తారనుకుంటే ఒకడు టీవీ చూస్తాం ఒకడు ఉయ్యాలవుతాం నేను చంపేసిన ఇష్టమైన కొత్త ఊరంతా భోజనం పెట్టేస్తాను చెప్తున్నాను నాకిష్టమైన కూర పులస దాంతో భోజనాలు పెట్టాలంటే మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాలి మాట్లాడచ్చుగా కరెక్ట్ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారండి దేనికి జనాభా లెక్కల కోసం అండి ఇప్పటికే ఎంతమంది లెక్కట్టు డ్యూటీలు జరిగి 3 రోజులు అయింది సార్ ఇప్పుడే మొదలు పెట్టానండి ఓంకారం కంగారు పడు కంగారు పడు అదిగో కనబడుతుందా బాగున్నావు బాగుండాంది నేను అంటే అన్నాను నువ్వు అన్నాను తెలిసిందనుకో ఏళ్ళు తలసందులు పెట్టిన అరుందట్ తొందరగా చెప్పాను సార్ వెళ్ళిపోతాను మా అమ్మ నాన్న చెల్లి నేను మా వాడు టోటల్ 6 మొత్తం 6 మెంబర్స్ సార్ 6 నా లక్కీ నెంబర్ సార్ సెకండ్ నెంబర్ సార్ ఎవరికి ఉపయోగం వెళ్ళి ఇంట్లో ఎంతమంది అయిపోయింది ఎంతమంది ఉన్నారు ఇంట్లో చెప్పు ఎంతమంది ఉన్నారు ఇంట్లో వీచున్న ఉంటాడు పీతో వచ్చేస్తాడు ఆడి గురించి వదిలే నువ్వు నా గురించి నువ్వు మర్చిపోయావు కావాలని మర్చిపోయా అదిగో నువ్వు కావాలని మర్చిపోయా నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తావు కావాలని మర్చిపోతారు ఇంకా మర్చిపోతారా నాకు అన్నలా తెలిసిపోతే అంతే నన్ను అసలు ఎవరు ఇంట్లో మనీ ఇలాగా లెక్కేయట్లేదు ఇదేం కూడా బాబు ఏంటి చూస్తున్నావు నువ్వు కూడా లెక్కేయట్లేదు ఏ ఏంటిది మాకేంటిది అంటున్నాను సరిపోయింది ఏంటి సరిపోయింది ఉన్న చోట ఉండవు ఏదో ఒకటి పెట్టు సీతమా నువ్వు ఏడుస్తున్నావంటే నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు ఎవడ్రా ఇంకెవడా చిన్నోడా పెద్దోడా ఎవడ్రా నాకెవరు లేరు నాకెవరు లేరు ఏడుపు మొగం ఏంటే ఇట్రా చూడు చూడు ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే చూడద్దాం ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే నేను చూడను ఏనాడు ఇంట్లో కాని అమ్మాయిలా ప్రవర్తించావే ఏమే విన్నావు ఏమంటుందో ఇదిగో ఆ మాటకొస్తే నీ తరువాతే అందరూ ఏంటే చూడు చూడు ఎలా కనిపిస్తున్నావు